క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు రాలేదు వాళ్ళు అది రాయబడింది. సో at the end of the life of Jesus Christ, కాడు యేసు ప్రభువుకి జీవితమేక అంతంలో మనకు వస్తే, he had disciples, ఆయనకు శిష్యులు అనే వారు వచ్చారు. Many who followed Jesus Christ, ఎంతో మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. And they have been instructed to do certain things, కాబట్టి వారికి కొన్ని విషయాలు చేయాలని ఆజ్ఞాపించబడ్డాయి. They have been asked to wait in Jerusalem, కాబట్టి యెరూషలేములో మీరు అట్లే ఆగండి అని ఆజ్ఞాపింపబడింది. అండ్ దెన్ హిస్ దెన్ లార్డ్ సెడ్ తర్వాత ప్రభు చెప్పాడు, యు విల్ బి రిసీవింగ్ ద పవర్ ఫ్రమ్ గాడ్ ఆర్ యు విల్ బి రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మీరు యెరూషలేములో నిలిచి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చునని రాయబడింది. ఆఫ్టర్ దట్ బి విట్నెసెస్, తర్వాత ఏం చెప్పారంటే మీరు సాక్షులుగా ఉండండి. వాట్ గాడ్ ది లార్డ్ సెడ్ టు ద డిసైపుల్స్, ఇది యేసు ప్రభు శిష్యులతో చెప్తా వచ్చాడు. సో ఇన్ వన్ వర్డ్, కాదు ఒక్క వాక్యంలో, ఆక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ ఇస్ అపోస్టిల్ కార్యము ఒక మాట చెప్పాలంటే, వాట్ దిస్ అపోస్టిల్స్ డిడ్ ఇన్ దేర్ లైఫ్, అపోస్టిల్స్ అందరూ ఏమి చేశారో అది అపోస్టిల్ కార్యం. ది ప్లేసెస్ వేర్ దే వెంట్, ఈ యొక్క అపోస్టిల్స్ ఎక్కడెక్కడ పోయారు, ద మెసేజెస్ దే ప్రీచ్, వాళ్ళు బోధించిన వర్తమానాలు, ద ప్రాబ్లమ్స్ దే ఫేస్, ఏ ఏ సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు, చర్చెస్ వర్ ఎస్టాబ్లిష్, సంఘాలు ఏ విధంగా ఏర్పరచబడ్డాయి. సో ఇట్ ఇస్ ద యాక్టివిటీ ఆఫ్ ద చర్చ్, కాబట్టి సంఘం యొక్క క్రియలు ఏ విధంగా చేయబడుతున్నాయి. సో దట్ ఈస్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్, కాబట్టి అది అపోస్టిల కార్యములో. నౌ వాట్ ఈస్ ఇన్ రోమన్స్ అండ్ ఇన్ కొరింథియన్స్ అండ్ గలేషియన్స్ అండ్ ఆల్ దీస్ ఎపిసెల్స్, రోమాలో గలేషియలో ఫిలిప్పి ఎఫెసియలు ఇవన్నీ పత్రికలు ఏముంది? You know, the most of their epistles are written by Apostle Paul. కాబట్టి ఎక్కువ భాగం ఎక్కువ శాతము పత్రికలన్నీ కూడా అపోస్తలు పౌలు రాశాడు. A few are written by Peter and John. కొన్ని మాత్రమే పేతురు యోహాను రాశారు. Or somebody else. ఇంకా తర కొంతమంది. I am looking at in a general way. సర్వసాధారణంగా చూసినామంటే, what is this what he has written? ఏమి రాశాడు? You know, in the churches there has been problems, sangallo adinallo enno samasyalu vachayi. In some churches there was no problems, konni sangallo eka samasyalu levu. So he has written about many things about Christian life, kaadu the word of God, kaadu jeevu vakyamlo kaisthava jeevitham ee vidhanga undalani raastha vachadu apostle paul. That is called the apostles doctrine, adi apostolla bodha. Then in the book of Revelation, prakatana gandhamlo manamu, we find about the future, kaadutta raabo vaadi vishayame. Mainly we find what is going to happen in the future, aa raabo dinalo em jarugutundi ane maatalu prakatana gandhamlo raayabadayi. So we get a general idea of what is New Testament, kaabatti ippudu manaku artham ayindi sarvasadharanga ememe unnayi e vidhanga unnayi ane oka. So from one book to another book we should know how to connect it, కాబట్టి ఒక పుస్తకం నుంచి ఇంకో పుస్తకాన్ని ఏ విధంగా కలపాలనేది మనకు తెలుసుకోవాలి. Now for a short time we will look at the Old Testament, ఇప్పుడు కొద్ది సమయం మనము పాత నిబంధన గ్రంథం చూద్దాం. The first book, what it is called, anybody can say? మొదటి పుస్తకం పేరు ఏమి? Five books, మొదటి ఐదు పుస్తకాలు ఏమంటారు? Who wrote it? Any idea? ఎవరు రాశారు? ఎవరు రాశారు? Moses. మోషే రాశారు. That is called Pentateuch, అది ఐదు పుస్తకాలు. పెంట అంటే ఐదు పుస్తకాలు, ధర్మశాస్త్రం. Pentateuch it is called. It is written by Moses. అది మోషే రాశాడు. సో యు ఫైండ్ ద Pentateuch ఫస్ట్ ఫైవ్ బుక్స్, ఈ ఐదు పుస్తకాలు మనం చూస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ వి ఫైండ్ హిస్టారికల్ బుక్స్, ఆ తర్వాత మనకు చరిత్ర సంబంధమైన పుస్తకాలు వస్తున్నాయి. అండ్ దేర్ వి ఫైండ్ ద లాస్ ఆర్ ద లా విచ్ గాడ్ హస్ గివెన్ టు మోసెస్, అక్కడ మోషేకు దేవుడు ఇచ్చిన కట్టడాలు ఆజ్ఞలు మనం చూడగలము. ఐఎమ్ స్టాపింగ్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, లోపలికి లోతుగా వెళ్ళడం లేదు. ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, కాబట్టి ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్ర అది. దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ దేర్, అది అక్కడ రాయబడింది. నౌ కీప్ యువర్ ఫింగర్ ఇన్ 2 తిమోతి చాప్టర్ 3, 2 తిమోతి 3 అధ్యాయం అట్లే పెట్టండి. టర్న్ విత్ మీ టు లూక్, లూకా రాసిన పత్రిక రండి. లూక్ చాప్టర్ 24, లూకా సువార్త 24వ అధ్యాయం. లార్డ్ జీసస్ క్రైస్ట్
ఇక్కడ టెల్లింగ్ ఈస్ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ఇక్కడ యేసు ప్రభు పాత నిబంధన గ్రంథం గురించి చెప్తున్నాడు, విభజిస్తున్నాడు. టర్న్ విత్ మీ టు చాప్టర్ 24, 24వ అధ్యాయం 27వ వచనం. దేర్ వి ఫైండ్, yes, 27th వర్స్, 27 యు రీడ్, 27వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనులు అన్నింటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపెను. అండ్ ఆల్సో వర్స్ 44, అదే విధంగా 44వ వచనం కూడా అందరము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. రిటన్ ద లా ఆఫ్ మోషేస్ ప్రొఫెట్స్ అండ్ ద సాంగ్స్ కన్సర్నింగ్ మీ, ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి రాయబడెను. సో హిస్ రివైవింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్. కాబట్టి చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని ఎంత చక్కగా విభజిస్తున్నాడు యేసు ప్రభువే. వన్ ఇస్ ద లా, ఒకటేమో ధర్మశాస్త్రము, దెన్ ద ప్రొఫెట్స్, రెండోది ప్రవక్తలు రాసిన గ్రంథాలు, దెన్ ద సాంగ్స్, తర్వాత కీర్తనలు. అండ్ దెన్ హి సేస్ కన్సర్నింగ్ మీ, దట్ ఇస్ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ కూడా నన్ను గురించి రాయబడినాయి. సో వాట్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్? కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది పాత నిబంధన గ్రంథం అంటే ఏమని? ఇట్ ఈస్ ద లా ఆఫ్ మోసెస్, అది దేవుని ధర్మశాస్త్రము. ఇట్ ఈస్ ద ప్రొఫెట్స్, ప్రవక్తల గ్రంథము. అండ్ ఇట్ ఈస్ ద సాంగ్స్, కీర్తనల గ్రంథం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బుక్ ఆఫ్ సామ్స్ బట్ ఈవెన్ ప్రోవర్బ్స్, ది బుక్ ఆఫ్ జాబ్, సాంగ్స్ ఆఫ్ సొలొమన్, ఎక్లీసియాస్టిక్, ఆల్ దీస్ బుక్స్ కమ్ అండర్ సామ్స్. కాబట్టి కీర్తనలు అంటే కీర్తన గ్రంథమే కాదు, అది యోగు గ్రంథము, ప్రసంగి, పరమగీతము, ఇవన్నీ వస్తాయి, సామెతలు ఇవన్నీ వస్తాయి. దెన్ వి ఫైండ్ ద మేజర్ ప్రొఫెట్స్ అండ్ ద మైనర్ ప్రొఫెట్స్, తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. నౌ ఆల్ దీస్ ఆర్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఇవన్నీ, ఈ గ్రంథం అంతా కూడా, ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరి గురించి రాయబడుతున్నాయి అంటే యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. దిస్ ఇస్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క మాటలే. ఆల్ దీస్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెట్స్ ఆర్ టాకింగ్ అబౌట్ జీసస్. కాబట్టి పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నారు. సో యూ గెట్ ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు మనకు కొంచెం అర్థమైంటుంది పాత నిబంధన గ్రంథం అంటే. నౌ యాస్ ఐ టోల్డ్ యూ, కాబట్టి నేను మీకు చెప్పినట్లు, ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్ర అది. The history of the whole world, the beginning. ప్రపంచం యొక్క చరిత్ర మొట్టమొదటి గ్రంథము. Genesis chapter 12, we find the call of Abraham. కాబట్టి 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు అని మాట్లాడారు. And so, from the whole people who are living in this world, it confines now to one family. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళందరూ కూడా మనం కానీ చూస్తే ఒకే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. దట్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, అది అబ్రహాము సంతానము. హౌ మెనీ చిల్డ్రన్ వర్ దేర్, ఎంతమంది పిల్లలు ఉన్నారు, హౌ దే వర్ బోర్న్, ఎట్లా పుట్టారు, హూమ్ దే మ్యారీడ్, ఎవరిని వివాహం చేసుకున్నారు, ఆల్ దట్, అన్నీ రాయబడతా వచ్చాయి. వేర్ దే వెంట్, ఎక్కడ పోయారు వాళ్ళు, వాట్ ఆల్ హ్యాపెన్డ్ టు దెం, వారికి ఏం జరిగింది. సో వి ఫైండ్ ద చిల్డ్రన్, ద హిస్టరీ ఆఫ్ ద చిల్డ్రన్. కాబట్టి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్ర ఇక మనం చూడగలం. సో గాడ్ గేవ్ ద లా టు దీస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు. యు లుక్ అట్ అవర్ కంట్రీ. కాబట్టి మన దేశాన్ని చూడండి మీరు. వి హావ్ గాట్ ఎ లా, మనకు కూడా ఒక ఒక ధర్మశాస్త్రం మాదిరి. కాల్ ఇట్ ఐపిసి, దట్ ఇస్ ఇండియన్ పీనల్ కోడ్. ఐపిసి అని, ఇండియన్ పీనల్ కోడ్ అని ఒక. ఇఫ్ యు గో అగైన్స్ట్ ద ఐపిసి, కాబట్టి ఐపిసి కి మనము గన వ్యతిరేకమైనప్పుడు, ఏదైనా ఆజ్ఞను గన మనము దూరపరిస్తే, వి ఆర్ ససెప్టిబుల్ టు పనిష్మెంట్. ఏ ఆజ్ఞ గన మితిమీరిస్తే మనకు శిక్ష ఉంది. నౌ వాట్ ఇస్ ద ఒరిజిన్ ఆఫ్ దిస్ ఐపిసి? కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రానికి, ఈ లోక ధర్మశాస్త్రానికి ఏది మూలము? We got it from the British actually. అదంతా మన బ్రిటిషర్ నుంచి వచ్చింది. Because they were ruling us. ఆ పాలు పూర్వదినాలు వారు మన పరిపాలిస్తున్నారు. They get it from?
వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొని వచ్చినారు? లా ఆఫ్ బ్రిటన్, వేర్ డిడ్ దే గెట్ ఫ్రమ్? ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళ యొక్క ఆజ్ఞలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? దే గాట్ ఇట్ ఫ్రమ్ ద రోమన్ గవర్నమెంట్. వాళ్ళు రోమా ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చారు. వేర్ డిడ్ ద రోమన్ గవర్నమెంట్ గెట్ దర్ లా? ఈ రోమా ప్రభుత్వం ఈ ఆజ్ఞలు ఇవన్నీ ఎక్కడ, ధర్మశాస్త్రం ఎక్కడ నుంచి తీసుకొచ్చినాయి? యు విల్ ఫైండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చూసినామంటే దేవుని వాక్యం నుంచి తీసుకొచ్చారు. ద ఒరిజిన్ ఆఫ్ ద లా ఈస్ ఇన్ మోసెస్. కాబట్టి ఈ యొక్క ఈ లోకంలో ధర్మశాస్త్రం యొక్క మూలం ఏమంటే మోషే ధర్మశాస్త్రము. సీ ద ఒరిజిన్ ఆఫ్ లా ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మూలము ఈ ధర్మశాస్త్రానికి దేవుని వాక్యమే. సో వెన్ వి అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ, కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని చక్కగా అర్థం చేసుకుంటామో, ఏబుల్ టు అప్రిషియేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో అభినందిస్తాం. దెన్ వి ఫైండ్ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్. వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళు బయలుదేరుతూ వస్తున్నారు. దట్ ఈస్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, అది నిర్గమ కాండము. వి ఫైండ్ హౌ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్, అది అరణ్యంలో ఏ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యు నో దిస్ ఇస్ నాట్ స్టోరీస్, ఇదేదో కథలు కాదు. ద అదర్ డే ఐ డోంట్ నో మెనీ ఆఫ్ యూ వుడ్ హావ్ ఆల్సో సీన్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ నౌ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, మీకేం మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నాను. యు నో దే హావ్ గాన్ అండర్ ద సీ, రెడ్ సీ, అండ్ దే ఫౌండ్ సమ్ యు నో మిలిటరీ ఐటమ్స్ ఈవెన్ టుడే. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళు లోపలికి పోయినారు. వాళ్ళు ఏం చూశారంటే ఈ యొక్క గుర్రం యొక్క డెక్కలు, గుర్రం యొక్క అవన్నీ రథం చక్రం అన్ని వాళ్ళు లోపల చూస్తున్నారు. ఇప్పుడు ఐ హావ్ సీన్ ఎ వీడియో అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఆ యొక్క యూట్యూబ్ లో నేను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ద లార్డ్ హస్ ప్రిజర్వ్డ్ ఇట్ అండర్ ద సీ ఫర్ 3,500 ఇయర్స్, ఇంకా 3,000 సంవత్సరాల తర్వాత కూడా అవన్నీ దేవుడు అట్నే భద్రపరిచాడు లోపల. You will find some wheels, you will find some parts of some chariots and things like that. Aratha chakralu ivanni kuda vaayokka gurral chakralu avanni kuda inga ippudiga era samudram lobal kanukune vallu. That is the Egyptian army avanni followed the children of Israel. Avanni evaru Israel prajalu vembadiste sarvutha vachina Egyptile avanni. What I am trying to say, nenu em cheppabothunnanante, it is not just story. ఏదో కథగా మాత్రం రాసింది కాదు. ఇది స్టోరీ ఇస్ ద ఇమాజినేషన్ ఆఫ్ ఎ మ్యాన్. కాబట్టి ఈ యొక్క కథ అంటే ఒక మానవ ఊహను బట్టి రాసింది. బట్ ఇట్ ఈస్ హిస్టరీ, అయితే ఇది చరిత్ర. ఇట్ ఈస్ హ్యాపెన్డ్, ఇట్ హస్ హ్యాపెన్డ్, ఇట్ ఈస్ ట్రూ. ఇది జరిగింది, జరిగింది, రుజువు చేయబడింది. దట్ ఈస్ వై ద బైబిల్ ఈస్ ట్రూ. అందుకే దేవుని వాక్యము ముమ్మాటికి సత్యం. ఇస్ నో అదర్ బుక్ ఇన్ ద హోల్ యూనివర్స్ విచ్ టాక్స్ హిస్టరీ లైక్ దిస్. కాబట్టి ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఈ విధంగా చరిత్ర గురించి చెప్పిన పుస్తకం ఏది కూడా లేదు. యు నో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, చేంజింగ్ మై సబ్జెక్ట్ ఎ లిటిల్, నేను నా సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకు పోతున్నాను. యు నో ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2-3 గ్రూప్స్. కాబట్టి ప్రపంచంలోనే మానవులందరూ కూడా 2-3 గుంపులుగా చేయబడొచ్చు. అండ్ దే సే దే ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ 3 సన్స్ ఆఫ్ నోవా. కాబట్టి వాళ్ళందరూ కూడా నోవా యొక్క 3 సంతానము. వెదర్ దే ఆర్ యూరోపియన్స్, వాళ్ళు యూరోప్ తో సంబంధించారు, ఆఫ్రికన్, ఆఫ్రికా వాళ్ళైనా, ఆర్ దే ఆర్ ద యెల్లో పీపుల్, దట్ ఈస్ చైనీస్ అండ్ ఆల్ దోస్ పీపుల్, వాళ్ళు చైనా వాళ్ళైనా, మలేషియా వాళ్ళు ఎవరైనా సరే, దే ఆర్ నోన్ యాజ్ మంగోలియన్స్, వాళ్ళందరూ మంగోలియన్స్ అంటారు. సో వి కెన్ డివైడ్ ద హోల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఇంటూ 3 గ్రూప్స్. కాబట్టి ప్రపంచంలోని మానవులందరినీ కూడా 3 గుంపులుగా చేయొచ్చు. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ మిక్స్ జనరేషన్స్ ఆర్ దేర్, కొంతమంది మిశ్రమ వారు కూడా ఉన్నారు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్ వేర్ దే లివ్, అక్కడ ఉండే వాతావరణం వాళ్ళు ఎట్లా నివసిస్తున్నారు దాన్ని బట్టి, ద వే ఇన్ విచ్ దే వర్ లివింగ్, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు దాన్ని బట్టి. దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ కోల్డ్ కంట్రీస్ దే బికేమ్ వెరీ ఫేర్ ఇన్ దేర్ కలర్. కాబట్టి చలి ప్రదేశాల్లో ఉండేవారు వాళ్ళ యొక్క దేహము చాలా తెల్లగా అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ద పీపుల్ ఇన్ యూరోప్, యూరోప్ ఉండేవాళ్ళు, ఐరోపా ఉండేవారు, దే ఆర్ ఫేర్ ఇన్ కలర్, తెల్లగా ఉంటారు. బట్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఆఫ్రికా దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. కాబట్టి ఆఫ్రికాలో ఉండే వాళ్ళు నల్లగా ఉంటారు. ఐ థింక్ వి ఆర్ ఆల్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్, మనమంతా వారి మిశ్రమం. సమ్ ఆఫ్ us are fair, some of us are little dark, some of us are in between.
కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నామంది నల్లగా ఉన్నారు, కొంత మధ్యగా మధ్యమంది ఉన్నారు. ఇఫ్ యు గో టు నార్త్ ఇండియా పీపుల్ ఆర్ మోర్ ఫేర్. ఉత్తర హిందూ దేశం పోతే ప్రజలు కొంచెం చల్లగా, సీజన్ ద క్లైమేట్ ఈస్ లిటిల్ మోర్ కోల్డ్ దే, అక్కడ అక్కడ వాతావరణం కొంచెం చల్లగా ఉంటది కాబట్టి. అండ్ ఇఫ్ యు గో స్టిల్ హిమాలయస్ యు విల్ ఫైండ్ మోర్ ఫేర్ పీపుల్. ఇంకా హిమాలయ ప్రాంతాల చలి ప్రదేశం పోతే ఇంకా చల్లగా ఉంటారు. దోస్ పీపుల్ హూ లివ్ ఇన్ నేపాల్ అండ్ భూటాన్ అండ్ ఆల్ దే ఆర్ ఆల్ ఫేర్, దే ఆర్ మంగోలియన్స్. నేపాల్ భూటాన్ ప్రదేశం పోతే వాళ్ళందరూ మంగోలియన్స్. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, హౌ ట్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే దేవుని వాక్యం ఎంత సత్యం. We sing many choruses. I am very happy with all the choruses you sing, different choruses about the word of God. దేవుని వాక్యం గురించి ఎన్నో పాటలు మీరు కొరసెస్ పాడినారు, ఎంతో సంతోషం నాకు. But it is true, it is such a wonderful book. ఇది సత్యమైంది, ఎంత అద్భుతమైన పుస్తకం ఇది. That is why we should know what is this all about. కాబట్టి మనం తెలుసుకోవాలి ఇది ఇదంతా ఏంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్. కాబట్టి మనము పాత నిబంధన గ్రంథం గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నౌ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దే కేమ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇప్పుడు వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. అండ్ దేర్ వర్ కింగ్స్, అక్కడ రాజులు వాళ్ళు. దట్ ఈస్ వాట్ వి ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్యూయెల్, కింగ్స్ అండ్ క్రానికల్స్. అది సమూయేలు గ్రంథము, ఒకటి రాజుల గ్రంథములు, దినోత్సవ గ్రంథంలో రాయబడింది. దట్ ఈస్ వై వి ఫైండ్ వన్ కింగ్ వాస్ దేర్, హి వాస్ గుడ్, హి వాస్ ఎ గుడ్ మ్యాన్, హి డిడ్ సో మెనీ గుడ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. దేర్ ఆర్ సమ్ కింగ్స్ హు ఆర్ వెరీ బ్యాడ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. మనం చూస్తాం ఒక రాజు మంచి రాజు, బాగా మంచి పనులు చేశాడు, ఇంకో రాజు చెడ్డవారు, చెడ్డ పనులు పాపం చేస్తూ వస్తారు. మనం చదువుతూ వస్తున్నాం. దెన్ ఫస్ట్ సామ్యూయెల్, సెకండ్ సామ్యూయెల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్, ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ కింగ్స్. కాబట్టి మొదటి రాజు, రెండవ రాజు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, దినోత్సాంతం, రెండు గ్రంథాలు కూడా ఈ రాజుల గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. సో దే ఆర్ హిస్టారికల్ బుక్స్. ఇవన్నీ కూడా చరిత్ర సంబంధించిన పుస్తకాలు. So that is what we find in the Old Testament. ఇవన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం. Now they were in the country called Israel. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు అనే దేశము నివసిస్తున్నారు. యూదయ, సమరయ దేశములు. And then what happened? తర్వాత ఏం జరిగింది? They went into a second captivity. వాళ్ళు మళ్ళీ రెండవ చెరగా పోయారు. Earlier they were in the captivity of Egypt. మొట్టమొదటి వాడు ఈ ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. Now they went into another captivity. ఇప్పుడు రెండవ దానిగా వారు చెరపట్టబడ్డారు. That is the captivity of Babylon. వాళ్ళు బబులోను దేశానికి పట్టబట్టిపోయినారు. Present Iraq is Babylon. ఇప్పుడు ఉండే ఇరాకే ఆ దినాల్లో బబులోను దేశము. So Lord is raising some people who lived in that captivity. కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో ఉండే, ఆ యొక్క చెరువులో ఉండే వారిలోంచి దేవుడు కొంతమందిని పైకి తీసుకొని వచ్చినాడు. ద బుక్ ఆఫ్ డానియల్, దానియేలు గ్రంథము. ద బుక్ ఆఫ్ ఎజెకియేల్, హెజ్కేల్ గ్రంథము. దీస్ టూ ఆర్ రిటన్ ఇన్ క్యాప్టివిటీ. ఈ రెండు కూడా ఆ యొక్క వారు బంధింపబడిన ప్రదేశాల గురించి రాయబడింది. సో లార్డ్ ఈస్ రైసింగ్ సమ్ పీపుల్ లైక్ ఎజ్రా అండ్ నెహెమ్యా. కొంతమంది ప్రజలను దేవుడు, ఎజ్రా నెహెమ్యా వారందరినీ ప్రజలను దేవుడు అనుకున్నారు. And go back to Jerusalem. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు బబులోను దేశం విడిచిపెట్టి మళ్ళీ ఇశ్రాయేలు దేశం తిరిగి వచ్చారు. సో వి ఫైండ్ దీస్ బుక్స్ ఎజ్రా, నెహెమ్యా అండ్ హగ్గాయి అండ్ డానియేలు అండ్ ఆల్ దీస్ బుక్స్. ఎజ్రా, నెహెమ్యా, హగ్గాయి, జకరియా ఇవన్నీ కూడా మనం దానికి సంబంధించినటివి. సో దే గాట్ మెనీ ప్రాఫెట్స్. అక్కడ చాలా ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది. సో గాడ్ హస్ బీన్ డీలింగ్ విత్ దెం. గాడ్ హస్ బీన్ డీలింగ్ విత్ దెం through these prophets. కాబట్టి ఈ ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. సో దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇది పాత నిబంధన గ్రంథం. నౌ వన్ వే ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లుకింగ్ ఫ్రమ్ దేర్, సీ వాట్ జనరల్లీ వాట్ ఇస్ రిటన్. కాబట్టి ఒక విధంగా దేవుని వాక్యం చదవడం ఏమంటే పై నుంచి చూడడం, అంటే సర్వసాధారణంగా పై పైన అన్ని చూడడం. దెన్ దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ స్టడీయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకో విధానంలో దేవుని వాక్యం చదవడం, దట్ ఇస్ లైక్ ఏ వర్మ్. వర్మ్ చిన్న పురుగు ఉంటుంది కదా. You know what the worm does? ఈ పురుగు ఏం చేస్తుంది తెలుసా? It will sit in a leaf. ఆకు మీద కూర్చొని, and it will go on munching it. అది తింటానే మెల్లగా కుట్టుకుంటా కుట్టుకుని తింటానే, going on munching it. తింటా 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 ఆకును తింటా తింటా పోతుంది.
There is another way of reading God's word. అది ఇంకో విధానం దేవుని వాక్యం చదవడం. You take one particular verse. ఒక వాక్యం తీసుకోండి. And you understand that verse. ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేంత వరకు దాన్ని చదువుతానే ఉంటాను. Read it again and again and again. ఆ వాక్యాన్ని చదివి 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 అర్థమైనంతరూ చదువుతానే ఉండాలి. When you read, you will get more and more thoughts. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యం చదువుతా చదువుతా వస్తావు, దేవుడు నీకు అనేక విధమైన తలంపులు ఇస్తా వస్తాడు. సో వి షుడ్ రీడ్ బోత్, వి షుడ్ నో బోత్. కాబట్టి రెండు మనం తెలుసుకోవాలా. వి షుడ్ బి ఏబుల్ టు లుక్ అట్ ద బైబిల్. కాబట్టి మా ఓవరాల్ గా అంటే సర్వసాధారణంగా దేవుని వాక్యం చెప్పి చూడాలా. బర్డ్స్ ఐ వ్యూ, పక్షి ఏ విధంగా పయనించి చూస్తుంది ఆ విధంగా చూడాలా. You take one verse or one portion or one chapter and study it. ఒక వాక్యం గాని ఒక అధ్యాయం గాని ఒక భాగం గాని తీసుకొని దాన్ని ధ్యానిస్తా రావాలా. So this is my burden. కాబట్టి ఇది నా భారము. That we may become scholars in the word of God. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యంలో మంచి పండితులు బాగా తెలుసుకునే వారు. You are more fortunate than we who lived in the past generation. కాబట్టి పురాతన కాలంలో మేము ఉన్న దానికంటే మీరు ఇప్పుడు ఎంతో ధన్యవంతులు. In the sense that so many things are available. ఎందుకంటే మీకు ఎన్నో విషయాలు మీకు అందించబడుతున్నాయి. Through internet, through mobile, we are able to get so many information. Internet nunchi, mobile nunchi devu vakyam aatal ital enno nerchukuntunnam. So many books are there. Enno pustakalu unnai. So this is my prayer, this is my best wishes to you, that you may study the word of God. కానీ ఇది నా ప్రార్థన, ఇది నాకు మీకు శుభం చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని చదవండి. When we study the word of God, our life will be blessed. చూడండి, దేవుని వాక్యము బాగా చదవడం వల్ల మన జీవితాలు ఆశ్రయింపబడతాయి. యు నో, బ్లెస్సింగ్ కంటైన్ సో మెనీ గుడ్ థింగ్స్. కాబట్టి ఆశీర్వాదం అంటే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదము. బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ కెరియర్ ఆర్ స్టడీస్, మన యొక్క విద్యాభ్యాసంలో ఆశీర్వాదము. ఆర్ వాట్ ఎవర్ వి డూ విత్ అవర్ హ్యాండ్ బిజినెస్ ఆర్ సమ్ ప్రొఫెషన్, మనం ఏ పని చేస్తున్న మన చేతులతో చేసిన పనులు, ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ ఈ ఆశీర్వాదాలు. బట్ వాట్ ఎవర్ దౌ షాల్ డూ, ఇట్ విల్ ప్రాస్పర్. కాబట్టి నీవు చేసినంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యువర్ కుకింగ్ విల్ ప్రాస్పర్. నువ్వు ఏం చేస్తే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. యువర్ స్టడీస్ విల్ ప్రాస్పర్. నువ్వు చదువు దేవుడు ఆశీర్వదిస్తాడు. యువర్ నాలెడ్జ్ ఇన్ ద టీచింగ్ విల్ ప్రాస్పర్. ఒకవేళ నువ్వు బోధిస్తుంటే అది దాంట్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. వన్స్ ద లార్డ్ విల్ బ్లెస్ ద ప్రొఫెషన్. ఒకటి, దేవుడు నీ యొక్క వృత్తిని ఆస్వాదిస్తాడు. ఆల్ అదర్ ఫైనాన్షియలీ యు విల్ బి సెక్యూర్డ్ అండ్ సేఫ్. కాబట్టి ఆర్థికంగా కూడా దేవుడు నీకు అన్ని సహాయపడతాడు. అండ్ గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. కాబట్టి నీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. అండ్ గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. నీ యొక్క వృత్తిలో కూడా నీ పని చేసే దాంట్లో దేవుడిని దీవిస్తాడు. సో మే గాడ్ మేక్ ఈచ్ వన్ ఆఫ్ యు బ్లెస్డ్. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరంగా చేయను గాక. షాల్ వి ప్రే, ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మౌనంగా ఉండండి.